హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, నైరుతి ఋతుపవనాలు ఈ నెల 15వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, దానిని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతంలోకి ప్రవేశించే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె నాగరత్న తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతుందన్న అసాని తుఫాన్ బలహీనపడి వాయుగుండంగా ఆ తర్వాత అల్పపీడంగా మారింది. ఏపీ తెలంగాణలో రాగల 3 రోజుల పాటు ఉరుములు, మెరుపులు అలాగే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్లుగా హైదరాబాద్ మరియు అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. ఈ సంవత్సరం ఋతుపవనాలు 2 తెలుగు రాష్ట్రాల్లోకి ముందే ఎంటర్ అయ్యే అవకాశం ఉందని కూడా వాతావరణ కేంద్రాలు తెలుపుతూ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీళ్ళ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే గంటలు ఆల్ ట్యాప్ చేయండి.